ఈరోజు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన మా ఆత్మీయంగా వచ్చిన మా కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా మన ఎంపీ గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా వేదిక పైన కూర్చొని ఉన్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకి, ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం ఈ ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్నామంటే మరి కేసీఆర్ గారు ఒక సంబరంగా ఈరోజు మనం 4 సంవత్సరాలుగా మనం ఏ సంక్షేమ కార్యక్రమాలు ఎంత మంచిగా చేసుకుంటున్నాం. మరి ఈరోజు మనకు రేపు డిసెంబర్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఒక మనం ఎగ్జామ్ రాస్తే లాస్ట్ ఎగ్జామ్ రాయడానికి మనం ఎంత ప్రిపరేషన్ అవుతామో, మరి అదేవిధంగా మీరందరూ కూడా ధైర్యంగా ఈరోజు మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న పనులన్నీ మీరు ప్రజలకు ఎంతసేపు ఈరోజు ప్రజలలో ఉంటామనే ముఖ్యం కాబట్టి మీరు తప్పకుండా ఈ పథకాలన్నీ మీకు అన్ని తెలుసు. మరి ఈరోజు ఒక ఊళ్ళో అన్ని పార్టీల జనాలు ఉంటారు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది, బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఉంటారు, బీజేపీ అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు మనం 80 మంది ఉన్నాం, వాళ్ళు 10 మంది ఉన్నారు, వాళ్ళందరినీ మనం వినాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వం చేసింది ఇంకో పార్టీకి నచ్చదు కాబట్టి ఏదో విధంగా మన మీద రాజులేయాలని ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ మనం చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి నచ్చినా కానీ నచ్చినట్టు వాళ్ళు మన ముందు వేరే చేతులకి అదే విధంగా చెప్తుంటారు. మరి అది మీరు నిధి కొట్టాలి. ఊళ్ళో ఈరోజు మన బీఆర్ఎస్ మన కేసీఆర్ గారు వచ్చినట్టుగా మరి ఎంత మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిందని మీ ఇక్కడ వచ్చిన సర్పంచులకు అందరికీ తెలుసు, ప్రతి ఊళ్ళ గ్రామాలకు అందరికీ మహిళలకు తెలుసు. మరి ఈరోజు ఇందాక శ్రీదేవి గారు చెప్పినట్టు, ఇందాక మన సర్పంచ్ గారు చెప్పినట్టు అన్ని విషయాలు మీకు తెలుసు కాబట్టి ఏ విషయాలన్నా వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు మాట్లాడే హక్కు మీకు ఉంది. ఈరోజు మన గవర్నమెంట్ చేస్తుంది ఆశావాస పని కాదు, చాలా అద్భుతమైన పని చేస్తున్నారు. ఈరోజు మన కేసీఆర్ గారు ఒక అందరందరూ ఆయన ఉండగించే ఇస్తున్నాడా అని, అది కాదు ముఖ్యం. ఆ ఆలోచనకి మనం అందరూ ఓట్ వేయాలి. ఒక నాయకుడికి ఒక మంచి ఆలోచన వచ్చిందంటే దానికి మనం ఆ రోజు ఓట్ వేయాల్సి వస్తుంది. ఈరోజు ఇంతకుముందుకు నాయకులను ఇంట్లో చూపించారా? ఇయ్యలేదు కదా. మరి ఈరోజు మన కేసీఆర్ గారికి ఇంత శ్రద్ధ పెట్టి మరి ఈరోజు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఈరోజు మనబడి మనవచ్చు, మనబడి కార్యక్రమం కావచ్చు, ఏ రంగంలోనైనా చూడండి ఈరోజు ఒక రంగాన్ని తక్కువ చేసి చూసిందో అనడానికి మనం కేసీఆర్ గారు అనడానికే ఈరోజు ధైర్యం లేకపోతున్న నాయకుడి. మరి ఈరోజు ఏ పార్టీకి ఈరోజు అనేక విషయాలు చిన్న విషయాలు
ఎల్లో బంగారం పెట్టారు, మరి అలా మరి ఎంత బాగా